పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నారు లేకండి ఇంకా ఇది పరిస్థితి చాలా ఇప్పుడు మూడు సార్లు అండి ఇంట్రడక్షన్ మొదలుపెట్ట ఆపేయటం ఇది కింద కొరుకుతుందని లేపుతుంది అయితే విషయానికి వస్తే ఏంటంటే ఈరోజు వీడియో సజనకి నాకు మధ్యలో ఒక పెద్ద గొడవ జరిగిందనమాట అది కూర్చుందో ఈరోజు వీడియో ఏంటంటే అంటే మాకు గొడవ జరిగితే మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అని అనుకోకండి యాక్చువల్గా ఇది నేను కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను రీసెంట్గా నేను కొంచెం హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఏదో లేమ్మా మాకు వచ్చిన భాషలు మేము చెప్తాండ్ అయ్యాను నేను వచ్చినట్టే చెప్తాను కదండి నాకు వచ్చినట్టు నేను మాట్లాడతాను సో ఏంటంటే కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం బాగా ఎక్కువ అవడంతో పెయిన్ అడ్మిట్ అయ్యాను కొంచెం ఫ్లూయిడ్స్ అవి పెట్టారనమాట బాగా అది పడిపోతుందని చెప్పారు కొంచెం ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకున్నాను ఇంకా మేడం గారు ఏంటంటే నువ్వు అసలు నీ హెల్త్ ఫస్ట్ చూసుకుంటాను అని చెప్పి ప్రామిస్ చేయమని చెప్పి గట్టిగా కోప్పడింది యాక్చువల్గా ఒక మదర్ లాగా అనమాట నాకు సంజన గట్టి కోపట్టంతో ఏంటంటే నేను కూడా ఒక స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకున్నాను ఏమని ముందు ఫస్ట్ ప్రయారిటీగా నా హెల్త్ చూసుకుంటానని చెప్పి నేను సంజనాకు ప్రామిస్ చేయడం జరిగింది అయితే ఈ ప్రామిస్ తన ఎయిటీన్త్ బర్త్డే గిఫ్ట్గా యాక్చువల్గా నేను తనకి చెప్పాను నీ గిఫ్ట్ ఇదే నేను నన్ను నేను బాగా అంటే జాగ్రత్త చూసుకుంటానని చెప్పి కాకపోతే ట్రిప్కి వెళ్ళడం అక్కడ కొంచెం సరిగ్గా టయానికి తినకపోవడం ఆల్రెడీ స్టార్ట్ చేశాను మంచిగా నా టైం ప్రకారం నేను చేసుకోవడం కాకపోతే మిస్ అయిందనమాట ఇంకేసారి తను బాగా గట్టిగా గొడవ పడి అలిగి మొత్తం అంతా నా నాగం చేసి చేసింది ముందు మనం ఏది ఎట్లా అయినా కానీ ఫస్ట్ మనం హెల్త్ మంచిగా ఉంటేనేనండి ఇంట్లో మనం ఒక్కళ్ళ మూలన పడ్డామంటే ఇల్లు మొత్తం డిస్టర్బెన్స్ అది ప్రాక్టికల్గా నాకు తెలుసు నేను నేను చూసుకుంటూనే ఉంటాను కాకపోతే ఈ బాగా బిజీ అవటంతో ఈ మధ్య కొంచెం శ్రద్ధ తగ్గింది నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నేను అయితే నన్ను నేను శ్రద్ధగా చూసుకోవడం స్టార్ట్ చేశానండి అంటే ఒక హెల్త్ విషయంలోనే కాదు అసలు ఏది ఫిజికల్ అంటే ఏదైనా నాకు నేను డ్రెస్ అప్ అవ్వడం కానివ్వండి సరిగ్గా హెయిర్ కేర్ కానివ్వండి స్కిన్ కేర్ కానివ్వండి ఏది తీసుకోవట్లేదని గొడవ పెట్టి ఏం చేసిందంటే ఇవాళ దానిలో భాగంగా నన్ను నేను సరిదిద్దుకునే భాగంగా సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్లర్కి తీసుకెళ్ళింది అనమాట పట్టుబట్టి తీసుకెళ్ళి అంటే హెయిర్ కట్ నేను ఎప్పటి నుంచో అనుకున్నా చేయించుకోవాలి చేయించుకోవాలి చేయించుకోవాలని ఆరు నెలల నుంచి అనుకుంటున్నాను అది ఇప్పటికైంది ఇంకా ఆ పనిలో పని తనకి ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉంది నాకు ఇంకా మార్నింగ్ హెడ్ బాత్ చేసి జుట్టు ఆరక ఇబ్బంది పడుతుంది అనమాట తనకి కూడా హెయిర్ కట్ చేయించాను వెళ్ళాం కదా అని చెప్పి ఇద్దరం అలా హెయిర్ కట్ చేసుకుని వచ్చాం అనమాట ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే చాలామంది నాలంటే ఉంటారు కదా కొంచెం అంటే ముందు మన మనం చూసుకోకుండా ఎంతసేపు పనులు ఆడలు పడి ఉంటాము అట్లా కాదు అలా చేయకండి ఎందుకంటే ఒక్కరోజు మనము ఇంట్లో సరిగ్గా లేము అంటే ఇల్లు అంతా ఎంత డిస్టర్బ్ అవుతుంది అనేది అందరికీ తెలుసు కాకపోతే నేను కూడా మీకు చెప్పదలుచుకున్నాను అనమాట హెయిర్ కట్ కోసం అని చెప్పి ఎక్కువ దూరమే వెళ్ళలేదు అనుకోండి మేము వనస్థలిపురంలో ఉన్న హాబీబీకి వెళ్ళాము అక్కడ జస్ట్ మేమిద్దరము యాక్చువల్గా సింపుల్ హెయిర్ కట్టే సజన లేయర్ అయితే చేపించుకున్నట్టుంది నాకు కూడా కొంచెం వాల్యూమ్ ఎక్కువగా కనిపించేటట్టు చేస్తామని చెప్పారు కట్ ఏంటో నేను అడగలేదనుకోండి జస్ట్ జుట్టు వాళ్ళకి చెప్పాను రఫ్ హెయిర్ అంతా తీసేయమని చెప్పి ఇంకా నుంచి హెయిర్ పెంచే కార్యక్రమం మొదలు పెడతాను అనమాట ఇదిగోండి సంజనది అయితే హెయిర్ కట్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఉంది చాలా చక్కగా ఉంది నాది కూడా బాగుంది కదా నాది కూడా ఇన్ఫ్యాక్ట్ ఇది ఉంది కదండి బుడ్డది అసలు మంచం దగ్గర నుంచి కదిలితే ఒట్టు అస్సలు ఇక అసలు అట్లా వచ్చి రెండు కాళ్ళు వేసి నుంచి దానికి అందదు కదా మంచము మళ్ళీ చేతితోటి ఇట్లా ఇట్లా అంటుందన్నమాట ఎందుకు నేను పడుకోను కదా జనరల్గా డే టైంలో అట్లా అంతసేపు బెడ్ మీద ఉంటాము అది అది వచ్చినాక చూడలేదు ఇంకా అలా అతుక్కుపోయి నా దగ్గరే కూర్చొని అసలు ఓవర్ నైట్ కూడా అది నా దగ్గరే ఉందన్నమాట అట్లా అన్నీ నే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఇవి కూడా డిస్టర్బ్ అయిపోయినాయి అనమాట సో గట్టిగా డిసైడ్ అయ్యాను నేను ఏమేమి చేంజెస్ చేసి నా హెల్త్ని మళ్ళీ దారిలోకి తెచ్చుకుంటాను ఇంకా కొంచెం అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఇందులో అది ఏమేమి పాటిస్తాను ఏంటనేది మీకు ఫ్యూచర్లో షేర్ చేస్తాను ఈ రోజుకైతే ఇదే వీడియో అండి పర్లో పనిగా వినాయకుడిని కూడా తెచ్చుకుందాం అనుకున్నాము కాకపోతే టైం సరిపోలేదు ఇక ఇంటి దగ్గర అయితే మొత్తం అంతా పోజిగా గది కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను అది ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇదిగోండి సింపుల్గా బ్యాక్గ్రౌండు కర్టెన్ మా కిటికీ ఎటు కాకుండా వచ్చింది అనమాట అందుకని చెప్పి నేను ఇట్లా సెంటర్లో ఉంటుందని కర్టెన్ వేసుకున్నాను లాగా గ్రీన్ క్లాత్ ఉంటే అది వేస్తాను ప్రజెంట్ అయితే వేసేసి పువ్వులు ఏదో ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను అనమాట మేబీ నేను బంతి పూలు గుచ్చే ఒప్పుకుంటుందా ఉండదా అన్న ఉద్దేశంతో ఈ సారికి అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే పెట్టేశాను ప్రస్తుతానికైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట చూసారు కదండి పూజగా అది నేనైతే అలా సర్దాను సంజనకి ఏదన్నా ఓపిక ఉండి అంటే తనకు టైం కుదిరి తను ఏదన్నా మళ్ళీ చేంజ్ చేస్తే కనుక అది ఎలాగో మీరు పూజ వ్లాగ్లో చూస్తారు దివ్య నాయ చవితి వ్లాగ్లో ఈ రోజుకైతే ఇదే వీడియో అండి అంటే నా మంచి కోరే వాళ్ళందరికీ కూడా చాలామంది నాకు షాప్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు జాగ్రత్తగా ఉండని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను నన్ను నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని చెప్పి ఇక్కడ నుంచి మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా ముందుగానే తెలియచేస్తూ మీ సునీత